మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో మనందరం అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకోవటం ఎలా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు శారీరక శ్రమ వల్ల లాభాల గురించి ఆలోచిద్దాం ఈ ప్రకృతిలో అనేక జీవరాశుల జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి ప్రతి జీవి తన మనుగడకు ప్రతినిత్యం ఆహారాన్ని తినాలి ఆహారం తినాలి అంటే ఆహారం అనేది జీవుల వద్దకు రాదు ఆహారం వద్దకే జీవులు ప్రయాణించాలి ఆ ప్రయాణించటమే శారీరక శ్రమ లేదా వ్యాయామము లేదా వేట అని ఇట్లాంటి రకరకాల మాటలతో మనం చెప్పుకుంటూ ఉన్నాం కొన్ని జీవరాశులు ఆహారాన్ని వేటాడుకోవటానికి పరిగెడతాయి కొన్ని ఎగురుతాయి కొన్ని దూకుతాయి కొన్ని నడుస్తాయి కొన్ని పాకుతాయి కొన్ని ఈదుతాయి ఇట్లా రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం జీవరాశుల ఆహారాన్ని తింటానికి పన్నెండు గంటల సమయం కేటాయించబడింది ఏ జీవరాశులైతే పగటిపూట పన్నెండు గంటల ఆహారాన్ని వేటాడుకుని తింటాయో పన్నెండు గంటలు శారీరక శ్రమ చేయటం ద్వారా శరీర అవయవాలన్నీ అలసిపోతాయి రాత్రి పన్నెండు గంటల పాటు ఇక కళ్ళు కనపడవు కాబట్టి విశ్రాంతి తీసుకుంటాయి అలాగే కొన్ని జీవరాశులు ఉంటాయి ఇప్పుడు చెప్పిన వాటికి భిన్నముగా రాత్రిపూట పన్నెండు గంటల పాటు వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి పగలు పన్నెండు గంటల రెస్ట్ తీసుకుంటాయి అంటే ప్రతిరోజు పన్నెండు గంటల పాటు శారీరక వ్యాయామం చేయటం అనేది శ్రమ చేయటం అనేది ప్రతి జీవికి ఈ ప్రకృతిలో ఒక భాగం ఎప్పుడైతే అలా ఆహారాన్ని వేటాడుకుంటూ సంపాదించుకోగలుగుతున్నాయో ఆ తీసుకున్న ఆహారం అనేది అరగటము అరిగింది త్వరగా జరగటము కణజాలాన్ని చేరటము అక్కడ దహనము చెందటము శక్తి ఉత్పత్తి కావటము వ్యర్థ పదార్థాలు విసర్జింపబడటము ఈ ప్రక్రియ అంతా శారీరక శ్రమ చేసేటప్పుడు సజావుగా సాగుతుంది ఏ రోజు ఆహారాన్ని సంపాదించుకోవాలంటే కష్టపడాలి శ్రమ చేయాలి ఆ శ్రమ చేయటం ద్వారా ఆహారం ద్వారా సంపాదించుకున్న శక్తి ఖర్చు ఉంది సంపాదించాలి ఖర్చు పెట్టాలి కాలంలో నీళ్లు రావాలి ముందుకు వెళ్ళాలి వెనక నీరు ముందుకు రావాలి ఆ నీరు మళ్ళీ ముందుకు వెళ్ళాలి అలా జరిగితే కాలవలో నీరు కలుషితం కాదు పాకుడు పట్టదు అలాగే మనలో కూడా ఆహారాన్ని శ్రమ చేసి సంపాదించుకోవాలి ఖర్చు పెట్టాలి మళ్ళీ సంపాదించాలి మళ్ళీ ఖర్చు పెట్టాలి ఈ ప్రక్రియ ఎప్పుడైతే మనలో జరుగుతుందో ఆరోగ్య లక్షణం ఇది జంతువుల్లో అలాగే జరుగుతుంది అడవిలో జీవిస్తూ స్వతంత్రంగా తిని తిరిగే జీవరాశులను మీరు తీసుకోండి ఒక వంద ఒంటెలు తీసుకుంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి ఎడారుల్లో ఉంటాయి కదా ఒంటెలు అన్ని ఒంటలు ఒకే సైజు షేప్ డిఫరెన్స్ పెద్దగా కనపడదు ఒక వంద జిరాఫీలు తీసుకోండి ఒక వంద దుప్పల్ని తీసుకొని ఒక వంద జింకల్ని తీసుకు చూడండి రకరకాలుగా దొన్నపోతులు పశువులు కనపడతాయి కదా అన్ని వేల సంఖ్యలో ఉంటాయి కానీ అన్నీ ఒకే షేపులో ఒకే ఆకృతులు కాస్త లావని ఒకటి సన్నగాని ఒకటి ఎండుకుపోయని ఒకటి బాగా ఓపకాయంతో కనపడేవి మీకు కనపడవు కొన్ని వేల సంఖ్యలో మీరు జంతువులను చూసినా ఒక జాతి జంతువులన్నీ ఒకే రకంగా కనపడుతుంటాయి కాకపోతే చిన్న సైజు పిల్లలు డిఫరెన్స్ ఉంటాయి కానీ పెద్ద వయసు వచ్చిన జంతువులన్నీ సరి సమానంగా ఉంటాయి కారణం ప్రతి జంతువు క్రమం తప్పకుండా శ్రమ చేస్తూ ఆహారాన్ని సంపాదించుకుంటూ అన్ని నియమాలను ప్రతి జంతువు ఒకే రకంగా ఆచరిస్తూ ఉంటాయి అందుకని వాటి ఆకృతి ఒకే రకంగా ఉంటుంది కష్టపడుతూ ఆహారాన్ని సంపాదించుకునేటప్పుడు అట్లా ఉంటుంది శరీరము ఇక మనిషి విషయానికి వస్తే జ్ఞానం ఉన్నది కదా మనకి మనము శారీరక శ్రమ చేస్తేనే ఆహారం మన దగ్గరికి రావాలా ఆహారం వద్దకు మనిషి వెళ్ళాలా లేకపోతే మనిషి వద్దకు ఆహారం కూడా వచ్చేసే అవకాశం ఉన్నదా మనం మఠమేసి కూర్చుంటే కంచాలే మన దగ్గరికి వచ్చేస్తాయి అందులోకి వెళ్లాల్సిన వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఏమీ శ్రమ చేయక్కర్లా అందుకనే మనుషులు రకరకాల సైజులు రకరకాల షేపుల్లో ఉంటారు శ్రమ చేయకుండా ఆహారాన్ని తినటం ద్వారా వచ్చిన సమస్య అధిక బరువు సమస్య శ్రమ చేస్తూ తింటే శరీరం ఎట్లా ఉంటుంది శ్రమ చేయకుండా అదే తిండి సమానంగా తింటే శరీరం ఎలా పెరుగుతుంది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఎద్దు తెలుసు కదా బండి కట్టి పని చేయించుకునే ఎద్దులు ఉంటాయి ఏ విధమైన పని చేయించకుండా బండి కట్టకుండా కేవలం ఒక మంచి విత్తనాన్ని అందించటం కోసం ఆంబోతి ఎద్దులు ఉంటాయి వాటి పని మంచి విత్తనాన్ని అందించటమే ఈ రెండు ఎద్దులే కదా ఒకటే జాతి ఎద్దులు ఆంబోతి ఎద్దు బాగా లావుగా ఒబీసిటీతో ఉండి నడవలేదు అసలు మెల్లగా నడుస్తుంటుంది చాలా స్లో దాన్ని నడకంతా కూడా ఇక్కడ మామూలు ఎద్దును తీసుకుంటే తాను రోజు మూడు సార్లు నాలుగు సార్లు అయితే అస్తమానం గడ్డి తింటుంది కానీ కేవలం తినటమే కాకుండా శ్రమ చేస్తుంది బండి లాగుతుంది పొలం దున్నుతుంది బరువులు మోస్తుంది ఎన్నో పనులు చేస్తుంది అందుకని ఆహారం తింటుంది పని చేస్తుంది అందుకని శరీరం ఉండవలసిన షేపులో ఉంటుంది అధిక బరువు ఉండదు ఎద్దుకి అదే ఎద్దు ఆంబోతిద్దు దాన్ని తిండి చూసుకుంటే ఈ ఎద్దు తిన్నంతే తింటుంది తిండిలో పెద్ద ఎక్కువేం తింది ఆంబోతెద్దు తిండి సమానమే అస్సలు పని లేకుండా తింటుంది దానికి బండి కట్టేది లేదు నాగలు దున్నేది లేదు బరువు లాగేది లేదు మెడ మీద కాడి వేసేది లేదు అందుకని ఆంబో తెద్దుకు బాగా చూడండి శరీరం పెరిగిపోయి తలకాయ కానీ మెడ కానీ కొవ్వు పేరుకుపోయి చర్మం కానీ అన్నీ బాగా మందంగా పట్టేసి బాగా లావుగా ఉంటుంది చివరికి నడవలేని స్థితి మరి ఇది రావటానికి కారణం చూడండి పని చేస్తూ తినే ఎద్దు అట్లా ఉంది పని లేకుండా తినే ఎద్దు అలా ఉంది ఓబీసటీ రావటానికి రీజన్ శ్రమ చేయకపోవటం ఒకే రకమైన ఆహారం ఒకే మొత్తంలో తిన్నప్పటికీ చేసిన దానికి చేయిన దానికి ఎంత తేడా కనపడుతుందో చూడండి మన విషయంలో కూడా పని చేసి తినదానికి పని చేయకుండా కూర్చున్న దానికి అధిక బరువు రావటం చాలా సింపుల్గా జరుగుతుందన్నమాట మన పూర్వీకుల విషయానికి వస్తే అధిక బరువు అనే సమస్య లేనే లేదు అసలు ఎంతమందిని చూసినా సన్నగా బక్కగా నరాలు ఎముకలు బయట కనపడుతూ ఉండేవారు యాభై కేజీలు బరువు ఉండేవారు కానీ డెబ్భై ఎనభై కేజీలు బరువుండే బస్తాను మోయగలిగేవారు ఒక్కరే ఒడ్లు బస్తా అని డెబ్బై ఐదు కేజీలు బరువుండేదాన్ని లేపి నెత్తి పెట్టుకోగలిగేవారు డబ్బులు దాచుకునే ఇనప బీరువాలు ఉండేవి ఇన పెట్లు అంటారు కదా అలాంటి వాటిని కూడా నలుగురు ముగ్గురు పట్టాల్సి వస్తుంది మనమైతే వాళ్ళైతే ఒక్కళ్ళే వీపు మీద వేసుకుని నూట యాభై కేజీల ఇనప బీరువాను కూడా మోసిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఉండేది మళ్ళీ యాభై అరవై కేజీలు బరువే బలం ఉంటుంది కానీ బరువు ఉండరు అంత శారీరక శ్రమ చేసేవారు వెనకటి రోజుల్లో కొవ్వు పేరుకునే అవకాశం లేకుండా ఏ రోజు తినదు ఆ రోజు కరిగిపోయేటట్టు శారీరక శ్రమ కలిసి వచ్చింది అది ఎలా కలిసి వచ్చిందో ఏ పనులు ఎలా ఉండే ఒక్కసారి ఈ రోజుల్లో మరి ఎవరికి తెలియటం లేదు కదా అందుకని ఈ రోజుల్లో పిల్లలకి కాస్త చదువుకున్న వారికి కూడా తెలుస్తాయి కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం బావిలో బకెట్ వేసి నీళ్లు తోడాలి అట్లా ఒక ఇరవై బకెట్లు నీళ్లు తోడితే నాలుగు ఇడ్లీలు తిన్నవి కరిగిపోతాయి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక ఇరవై బిందులు నీళ్లు తోడితే నాలుగు ఇడ్లీ ఐదు ఇడ్లీ కథం ఇంకా